हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा नेनी मी कोटी दोंगला एनजीआरयू अग्री पॉलिसी संबंधी एला अपडेट्स इव्वालन्ना कानी चाला भयंगा अयिते उंटुंदी एंदुकंटे नेनु अपडेट इच्चे टाइम ओक विधंगा उंटुंदी सैट मीरु चूसे टाइम इंको विधंगा मारिपोतुंदी कामेंट्स एला वस्तायनि भयं वेस्तुंदन्नमाट एंदुकंटे नेनु अपडेट इच्चिनप्पटिकी मीरु चूसेप्पटिकी सैट लो चेंजेस अनएक्सपेक्टेड गा मारिपोतू उंटुन्नायि सो एं चेप्पलेनि परिस्थिति చాలామంది నన్ను స్టార్టింగ్లో కామెంట్స్ అడిగారు నాకు 40 ర్యాంక్ వచ్చింది 100 ర్యాంక్ వచ్చింది 200 ర్యాంక్ వచ్చింది సీట్ వస్తుందా రాదని చెప్పేసి నేను కంపల్సరీ వస్తుందని చెప్పాను కానీ వాళ్ళకి ఇప్పుడు రాలేదంట వాళ్ళు క్వశ్చన్ చేస్తే సమాధానం ఏం చెప్పాలో తెలియట్లే నాకు ఎందుకంటే 7,000 ర్యాంక్ ఉన్న అగ్రిపాల్ సెట్కి 200 ర్యాంక్ వచ్చిన సీట్ రాదు అని చెప్పి నేను ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను చెప్పండి 7,000, 3,000, 4,000 ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చినప్పుడు 200, 300 వాళ్ళు రాదని చెప్పి ఎవరైనా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో అదే కాన్సెప్ట్లో నేను వెళ్ళా కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది మరి ఎందుకు ఇలా అయిందో తెలియదు సైట్ ఇష్యూ ఏమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా ఒకవేళ నిజంగా సైట్ ఇష్యూ అయితే మరి ఇప్పుడు కొత్త సీట్ అలాట్మెంట్స్ని వీళ్ళు ఈరోజు 27వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడేమో ఎనేబుల్ సూన్ అని చెప్పేసి అన్నారు మరి ఆల్రెడీ కొన్ని అలాట్మెంట్స్ వచ్చాయి దానిలోనేమో 29th లోపు కాలేజీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి వచ్చింది మరి వాళ్ళు వెళ్ళాలా అవసరం లేదా లేకపోతే ముందు ఇచ్చిన అలాట్మెంట్స్ ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్తగా సపరేట్గా ఇస్తారా మరి ముందు అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళకి సీటు అప్పుడు వచ్చింది ఈసారి వస్తుందా రాదా ఫస్ట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు సీట్ రాని వాళ్ళకి సెకండ్ టైంలో వస్తుందా రాదా మరి టైం ఏమో లేదు 29 దగ్గరలో ఉంది మరి మేము సీటు కాలేజీకి వెళ్ళాలా వద్దా ఇలా చాలా డౌట్స్ అని అడుగుతున్నారు కానీ ఏ డౌట్ క్లారిఫై చేయడానికి నా దగ్గర ఆన్సర్ లేదు వెబ్సైట్ వాళ్ళు కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదు స్విచ్ ఆఫ్లో ఉంటున్నాయి లేదా ఎంగేజ్లో ఉంటున్నాయి సో నేను ఏదో నాకు తోచిందని చెప్పి మిమ్మల్ని మిస్గైడ్లైన్ చేయలేను ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే నేను మీకు అప్డేట్ ఇవ్వగలను సో ప్రస్తుతానికైతే నా దగ్గర మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ లేవు ఉన్న ఏకైక ఒక ఆప్షన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఫస్ట్ వాళ్ళ కాలేజ్లో ఏదైతే వచ్చిందో ఫస్ట్ కాలేజ్లో ఆ కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇలా వెబ్సైట్లోనేమో అలాట్మెంట్స్ క్లోజ్ అన్నారు మళ్ళీ రీ అలాట్మెంట్ ఇస్తా అన్నారు మరి మాకు ఫస్ట్ ఇచ్చిన అలాట్మెంట్లో మీ కాలేజ్ వచ్చింది 29th వరకే టైం అన్నారు మళ్ళీ సెకండ్ టైం అలాట్మెంట్ రాలేదు 29 లోపు జాయిన్ అవ్వమంటారా ఇంకా ఏమైనా టైం ఉందా సెకండ్ అలాట్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయనా అని చెప్పేసి అడగండి అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అండ్ మీకు ఎలాంటి అప్డేట్స్ తెలిసినా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను ఆ అప్డేట్ని 10 మందికి తెలిసే విధంగా వీడియోస్ అయితే పెడతాను అంతకుమించి వేరే ఒక ఆప్షన్ అయితే కనిపించిన నాకు ఏఎన్జీఆర్యు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా గందరగోళంగా ఉంది సో చాలామంది అడుగుతున్నారు అసలు ఇది తప్పు కోర్సు ఏమో అని చెప్పేసి అలా అయితే భావించకండి కోర్సు మంచిదే చాలా తక్కువ కాంపిటీషనే ఉంటుంది కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఎవ్రీ ఇయర్ ఇలా జరగదన్నమాట కౌన్సిలింగ్ ఈ సంవత్సరం ఇలా జరిగింది వాళ్ళు చెప్పారు కదా సీట్ అలాట్మెంట్స్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల ఇలా వచ్చేసాయి అందుకే మేము డిజేబుల్ చేసాం దీన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి సో కాబట్టి వెయిట్ చేయండి ర్యాంకులు తారుమారవడం క్యాస్ట్లు తారుమారవడం వీటన్నిటికీ కారణం సమ్ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో అది క్యూర్ చేస్తామన్నారు ఈరోజు మళ్ళీ రీఅలాట్మెంట్ ఇస్తా అన్నారు ఒకవేళ మీరు రీఅలాట్మెంట్లో మీకు లాస్ట్ టైం వచ్చిన కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ వస్తే లేదా అసలు సీట్ రాని వాళ్ళ కాలేజ్ వస్తే నాకు మెసేజ్ చేయండి నేను చూసి 10 మందికి తెలిసే విధంగా వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంతకుమించి నేను మీకోసం ఏమీ చేయలేను సారీ